తీసుకెళ్ళి ఒక రెండు దెబ్బలు వేసేసరికి భయపడి ఎందుకు వచ్చిన పోలేలే, తులం బంగారము ఏదో మనం ఇచ్చేస్తే ఇక్కడితో అయిపోతుంది అనుకుంటున్నారు. అంటే తెలియని నేరాన్ని మన పైన వేసుకుంటున్నారు. కానీ అందరికీ ఒకటి నేను తెలియపరచడానికి, నేను ఇక్కడ సంఘీభావంతో పాటు ఈ విషయం తెలియజేయడానికి ఇక్కడ ఇంత దూరం వచ్చాను. ఏంటి అంటే ఒక పోలీసు వచ్చి మీరు దొంగ బంగారం కొన్నారు అంటే వాళ్ళకు మీరు కొన్నారు అంటే మీరు ఒప్పుకోవద్దు. ఎందుకంటే మీ దగ్గర వాళ్ళు ప్రూఫ్ చూపించాలి. వాళ్ళు ఫస్ట్ 41 సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చి మీకు మీ పైన ఈ అభియోగం ఉంది, సో మీరు దొంగ బంగారం కొన్నారు అన్న కంప్లైంట్ మాకు వచ్చింది అని చెప్తే ఆ సేమ్ ఆర్నమెంట్ ఏదైతే వాళ్ళు దొంగ బంగారం తీసుకొచ్చి వాళ్ళకి అమ్మారో అది వాళ్ళు ఎంక్వైరీలో తేలాలి. ఆ బంగారాన్ని వాళ్ళు తీయగలిగితేనే, అంటే ఆ ఏ ఆర్నమెంట్ అయితే వాళ్ళ కంప్లైంట్లో ఉందో ఆ ఆర్నమెంటే మన దగ్గర కనిపిస్తేనే వాళ్ళు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసే ముందు చుట్టుపక్కల ఎవిడెన్స్ తీసుకోవాలి, వాళ్ళు విట్నెస్ తీసుకోవాలి. వీళ్ళ దగ్గరికి ఫలానా వాళ్ళు వచ్చారు, అంటే ఈ ఏరియాలో ఈ షాపు ఎన్నేళ్ళ నుంచి ఉంది, ఎలాంటి వర్క్ చేస్తున్నాడు, ఇతను ఎలాంటి వాడు, ఇదంతా వాళ్ళు ఎంక్వైరీలో కంపల్సరీ నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెళ్ళి నోటీస్ ప్రిపేర్ చేసి ఆ నోటీస్ తీసుకొచ్చి మీరు పోలీస్ స్టేషన్కి రావాలి అంటేనే వెళ్ళాలి. అప్పటి వరకు వెళ్ళకూడదు. మీ దగ్గర నోటీస్ లేకుండా వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళకి తిరిగి పంపించేసేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు. మీరు రండి అని ఫోన్ చేసో లేకపోతే ఎవరు వచ్చి మీరు ఎంక్వైరీకి రావాలి, మీ పేరు ఉంది అంటే అది కాదు. మీకు నోటీస్ వస్తేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళాల్సిన పరిస్థితే కాదు. మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఏదైనా ఉంటే మేము కోర్టులో చూసుకుంటామని చెప్పాలి. ఆ తర్వాత ఎంతో మీరు మాసం బంగారం తీసుకున్నారా తీసుకోలేదా అనేది మనం కోర్టులో తెలుసుకుంటాం. మేము పోలీస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్టాటిస్టికల్ డేటాని కంప్లీట్ చేయడానికి ఒక దొంగను పట్టుకున్నాడు అంటే ఆ దొంగని రిమాండ్ చేసిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి వీళ్ళ దగ్గర ఎంత రికవరీ చేశానో అని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చూపించేసి వాళ్ళు క్లోజ్ చేసుకుంటారు. అది అట్లా కాకుండా అది క్లోజ్ చేసుకోవడానికి ఎవరినో ఒకటి పట్టుకొచ్చి వీళ్ళ దగ్గర రికవరీ చేశాను అంటే ఆ కేసు క్లోజ్ అవుతుంది. సో వాళ్ళ స్టేటిస్టికల్ డేటాని కంప్లీట్ చేసుకోవడానికి, ఫుల్ఫిల్ చేయడానికి మాత్రమే వాళ్ళని తీసుకెళ్తారు. అందుకని అది మనం చేయని నేరానికి మనం ఎందుకు ఒప్పుకోవాలి? మేము మెజిస్ట్రేట్ ముందు ధైర్యంగా ఒప్పుకోండి, మమ్మల్ని మేము తీసుకోలేదు, మా దగ్గర ఎలాంటి బంగారం తీయం, మేము కొనలేదు అని చెప్పేసి ప్రూఫ్ చేయండి. మీరు ఒక రిజిస్టర్ పెట్టుకోండి. మీరు అవుట్కమింగ్ కానీ ఇన్కమింగ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు రిజిస్టర్ మెయింటైన్ చేయండి. అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది ఎంత బంగారం మీ దగ్గర స్టోర్ అయ్యి ఉంది, ఎంత బంగారం బయటకు వెళ్ళింది. అదంతా క్లియర్గా ఉన్నప్పుడు వాళ్ళు ఈ డేటా ఉన్నప్పుడు మనం మెజిస్ట్రేట్ ముందు పెడతాం, మనకి ఎలాంటి శిక్షలు పడవు, మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మీకు కార్పొరేట్ షాప్ గురించి మాట్లాడండి. కార్పొరేట్ షాప్స్